హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడబోతే ఎంత ముందుకున్నది, ఎంత లాయరున్నది, కన్ను చూస్తే కలవరే కను, ఎంటికలు నల్లగు మెదరు పెదవునే ఆడి మీద తొండ పన్ను భగవంతుని వ్యవహారం ఉంటుంది, బంగారు ఓరే ఉన్నది. ఓ సూర్యుడు పడతాము నేనే పడతానన్నట్టు ఎంత పడుతున్నది, ఓ చంద్రుడు ఎందుకు పడతావు నేనే పడతానన్నట్టు ఎంత పడుతున్నది. మా వల్ల మరి నా భార్య ఉన్నది దుర్గ సుందరి దేవి, నా భార్య చేతుల్లో పెట్టనాని అవనాయినాడి దినములో అటువంటి ఒక పెద్దోడు మా నాకు మారాదు. అవ భార్య వేటికి ఎట్లా వస్తున్నాడు తోట వజ్రమ్మ గారి పేరు మీద ఈ కథ చెప్పించే దాతలు
మరి తోట దుర్గయ్య మరి భర్త దుర్గయ్య తను కూడా కీర్తి చేసుకునే మరి అదే విధంగా మరి పెద్ద కొడుకు తోట నరసింహుడు మరి కోడలు తోట మంజుల మరి ఆత్మల రాములు అదే విధంగా తోట శ్రీనివాసు చిన్న కొడుకు మరి తోట భాగ్యలక్ష్మి చిన్న కోడలు మరి ఆత్మల బిడ్డ అల్లుడు పాశం లక్ష్మి మరి పాశం నరసింహుడు మరి బిడ్డ అల్లుడు కావాలి మరి మనవరు మనవరాలు తోట సాయి కుమారు తోట పవన్ కళ్యాణం తోట నిరంజన్ కుమారు తోట కళ్యాణి మరి పాశం సురేష్ మనవడు మమత మనవరాలు వీళ్ళందరూ కలిసి తింటే పేరుంటదా తాగుతా పేరుంటదా మరి ఏడు వస్తే పది మంది వచ్చి తిరిగిపోతారు కానీ రామ రామంటే నువ్వు తట్టవు రాదు భగవంత నీ దయంటే బండ కూడా అడ్డం రాదని ఆత్మగల్ల వచ్చినవ గారి దీని మీద రామనామ సందేహిస్తున్నారు రామ 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 ఎక్కడ తిరిగిపోతుందే వచ్చినవా అల్లుడు నరసింహులు నీ మనవరు నీ మనవరాళ్ళు మా అమ్మయ్య గారిని ఇల్లంతా తిరుగుతున్నారు వజ్రవంగా ఏతో వనస్తవు నీవో నా తల్లి వజ్రవంగంగాలో శివలింగ అయ్యో నా
అయ్యో
మరి కళ్యాణ మేడ వంటి బారాకుమారాలు చేరవచ్చి మరి నా భార్య గురున సుందరి ఏమి ఎత్తున్న లోపలో ఊరవి కొడితామా ఊళ్ళో లేకుంటా అవుతుంది పీకాలే అనుకుంటానే మరి వాడతాడు వీడత్తాడు అవుతుంది వాడకు మోసే చుట్టం మీ తండ్రి కూడా ఉన్నారు అత్తడు పోతాడు ఆయన వచ్చినప్పుడు నువ్వేమని అర్థండి అని చెప్తున్నాడు ఉన్నవాడే మనిషి అదో మా ఆయన వచ్చిండు నాకేమో తెచ్చిండు తెచ్చిన వర్గాలు తలుపులు తీయకపోతే తలుపులు ఆయన తలుపులు పరకు అంటే నేను కూర్చున్నాను.